నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా ఉద్రతంగా రెండో దశ కోవిడ్ వ్యాప్తి. నేడు 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు కేంద్ర మార్గనిర్దేశం. రాష్ట్రంలో 1500కు చేరువలో కరోనా కేసులు. వైరస్ బారిన పడి మరో 6 మృతి. కొండపోచమ్మ నుంచి హల్దీ వాగులోకి గోదావరి జలాలు కాసేపట్లో విడుదల చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్. కోవిడ్ నిబంధనలతో ఓటేస్తున్న ప్రజలు. అసోం బెంగాల్లో మూడో విడత పోలింగ్. తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు.